దేవుని వాక్యం నిన్ను సందర్శిస్తున్నప్పుడు నీ జీవితంలో మరి ఒక్కసారి ఆలోచించు. ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు దేవునికి ఇచ్చాడేమో, ఎన్నోసార్లు ఎన్నో రీతులుగా దైవ సేవకుల ద్వారా దేవునితో మాట్లాడాడేమో. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, ఆ మాటలన్నీ విని అయ్యో ఇంకా నా జీవితంలో కార్యం జరగట్లేదే అని నీవు అనుకొని దేవుని మాటను నీవు నమ్మకుండా మరి దేవుని మాట మీద అవిశ్వాసం ఉంచి ఆయన కార్యాన్ని పొందలేని పరిస్థితిలో ఉన్నావేమో, ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు నిన్ను నువ్వు సరిచేసుకో. దేవుని మాట నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు నమ్ము. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు అంటే ఆయన చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్మి ఈ ప్రయాణంలో కొనసాగు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్మి నీ ఆత్మీయ జీవితంలో వెనక కాదు ముందుకు నడువు, తప్పకుండా అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. మూడు బారిన నీ జీవితంలో ఆయన ఆశలు చిగురింప చేయబోతున్నాడు. ఇదిగో ఏ ఆశ లేదు అయిపోయింది నా పరిస్థితి అంటున్నటువంటి నీ జీవితంలో ఒక ఆశను దేవుడు కలిగించబోతున్నాడు. ఇదిగో ఎండిన భూమిలో లేత మొక్కవలే మన యేసయ్య మొలిచాడండి. మన యేసుక్రీస్తు వారు ఆయన ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనకివ్వాలనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆ సిలువలో ఆయన మరణించాడు. దేని కొరకు అంటే నీవు ఎండిపోవాలని, నీవు వాడిపోవాలని, నీవు మరి దిగజారిపోవాలని కాదు, కానీ నీవు ఒక ఫలభరితమైన జీవితం చేయాలని, హల్లెలూయా, నీవు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ చేయాలనే దేవుడు నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ శాపం, ఏ దరిద్రం, ఏ పేదరికం, ఏ నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నా దేవుడు ఈ రోజు నిన్ను లేపనబోతున్నాడు. దేవుడు ఈ రోజు నిన్ను బాగు చేయబోతున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావా, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నావా, ప్రియ దేవుని బిడ్డ నిన్ను చూసి నీ ఇంటి వారే అసహించుకునే పరిస్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయావా, నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నీ ఆవేదన చూసే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర నీ ఆవేదన అంతా ఆయనకు చెప్పుకున్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. హల్లెలూయా, తప్పకుండా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని నీవు చూడబోతున్నావు. నమ్మిన వారందరూ దేవుని నామాన్ని మహిమపరచుదామండి. హల్లెలూయా.